వైఎస్ఆర్ ఆసరా వారోత్సవాలు ముగింపు సందర్భంగా జీవీఎంసీ 65వ వార్డ్ ప్రియదర్శిని కాలనీలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి బొడ్డు నరసింహ పాత్రుడు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో గాజువాక వైసీపీ ఇన్ఛార్జ్ తిప్పల దేవన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆసరా పథకం అమలుతో మహిళలకు కొండంత బలంగా చేకూరిందని అన్నారు. పేద మధ్యతరగతి కుటుంబంలోని మహిళలు ఆర్థిక అభివృద్ధికి ఈ పథకం ఎంతగానో తోడ్పడుతుంది అన్నారు. గత ప్రభుత్వాలు చేయని ఎన్నో సాహసోపేత పథకాలను అమలు చేసిన ముఖ్యమంత్రి జగన్ ప్రజా హృదయ నేతగా అందరి హృదయాలలో నిలిచారని కొనియాడారు. కార్యక్రమంలో తొలుత కేక్ కట్ చేసి అందరికీ మిఠాయిలు పంచిపెట్టారు. అనంతరం అతిథులను సత్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మహిళల కోలాట నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కార్యక్రమంలో యూసీడీ విభాగం ఏపీడీ రజనీకుమారి, సీఓ సునీల్, వార్డు నాయకులు మద్దాల అప్పారావు, నాగిశెట్టి శ్రీనివాస్, ఇరోతి గణేష్, అప్పలరాజు, జుత్తు లక్ష్మి, లోకనాథం, రమణదేవి, మంగునాయుడు, మణికంఠ తదితరులు పాల్గొన్నారు. డబ్బులు ఇచ్చినా కూడా మీ డబ్బులే ఇస్తున్నారని మీకు భావన ఉండాలని చెప్పేసి మీకు సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాను. 250,000 కట్టక్కర్లేదనే పదం ఉంటే ఆ 250,000 మీ రేషన్ కార్డు, వైట్ రేషన్ కార్డు ఉన్న వారికి అర్హులు ఉన్నారు కాబట్టి వాళ్ళదే ఆ డబ్బుని సంగతి మాత్రం మీరు గమనించాలి. ఈ డబ్బు మనం కట్టక్కర్లేదు కాబట్టి మధ్యలో దళారులకు 20,000 30,000 ఇద్దామని చెప్పేసి ఆలోచన ముందు ప్రజల్లో మాఫీ అవ్వాలని మీ అందరికీ సభాముఖంగా కోరుకుంటూ ఉన్నాను. అదేవిధంగా సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి ప్రతి ఎత్తున మహిళలు ప్రతి యొక్క వార్డులో 7 సచివాలయాలు ఉన్నాయి. అందరు కూడా అందుబాటులో ప్రజలందరూ